చాలామంది హోమ్ క్వారంటైన్ సమయంలో ఆహారం మరియు వ్యాయామ విషయాల్లో సరైన అవగాహన లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం దినచర్య వివరంగా నేను మీకు చెప్పబోతున్నాను. సో వైసోలేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేసి కమెంట్ చేయండి. రోజుకు 4 నుండి 5 లీటర్ల వాటర్ తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలు బాగా పనిచేస్తాయి. కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. నిద్ర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉదయాన్నే 6 గంటలకు నిద్ర లేవాలి. 6:30 అరగంట సేపు యోగా వ్యాయామం చేయాలి. ఉదయం 7 గంటలకు వేడి నిమ్మకాయ నీళ్లు తాగండి. దీనిలో విటమిన్ సి ఉండటం వలన బ్యాక్టీరియా వైరస్లను నివారిస్తుంది. ఉదయం 7:15 వేడి నీటితో స్నానం చేయండి. మీ బద్ధకం తగ్గుతుంది. ఉదయం 8 గంటలలోపు సి విటమిన్ కలిగిన అల్పాహారం తీసుకోండి. 9:30 ఒక 10 నిమిషాల వరకు ఆవిరి పట్టుకోండి. ఉదయం 10 గంటలకు వేడి ఆయుర్వేద టీ తీసుకోవాలి. 11:00 50 ml వేడి టీ తీసుకోవాలి. ఉదయం 11:45 కీవీ నారింజ వంటి సి విటమిన్ ఫ్రూట్స్ తీసుకోవాలి. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్యలో భోజనం. దీనిలో విటమిన్ బి ఉండేలా చూసుకోండి. ఇది జీర్ణ వ్యవస్థకు ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు వేడి నీరు 500 ml నుంచి 1 లీటర్ వరకు తీసుకోవాలి. ఇవి ఈ కాలంలో జలుబు దగ్గు రాకుండా అరికడుతుంది. సాయంత్రం 4:00 నుండి 5:00 వరకు గంటసేపు విశ్రాంతి తీసుకోవాలి. సాయంత్రం 5:00 50 ml గ్రీన్ టీ లేదా తులసి టీ తీసుకోవాలి. ఇది యాంటీఆక్సిడెంట్గా తయారవుతుంది. రాత్రి 7:00 100 ml వేడి నిమ్మరసం తీసుకోవాలి. రాత్రి 8:00 లైట్ డిన్నర్, ఇందులో విటమిన్స్ ఉండేలా చూసుకోవాలి. పాలకూర, బ్రోకలీ, గోధుమలు మొదలగునవి. రాత్రి 9:10 ఆవిరి పట్టాలి. ఇక నిద్ర ముందు గోరువెచ్చని నీళ్ళలో చిటికెడు పసుపు వేసుకొని తాగాలి. ఇది శ్వాస సంబంధిత బాధలను తొలగిస్తుంది. ఇలా చేయడం ద్వారా మనల్ని మనం కరోనా బారిన పడకుండా రక్షించుకోవచ్చు.